రాజకీయాలన్నాక గోడ తూకడాలు చాలా కామన్, ముఖ్యంగా ఎలక్షన్ టైంలో. ఆ పార్టీ నేత ఈ పార్టీలోకి, ఈ పార్టీ నేత ఆ పార్టీలోకి జంపింగ్ చేయడం సర్వసాధారణ విషయం. అలాగే జంప్ చేసి కమలం గూటికి చేరిన ఒక నేతని నల్గొండ క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందట. తమకు చెప్పకుండా పార్టీలోకి ఎలా చేర్చుకుంటారు అంటూ నిలదీసి అడుగుతోందట. ఆయనకు గాని ఎంపీ టికెట్ ఇస్తే ఇక పార్టీ సంగతి అంతే అంటూ హెచ్చరిస్తున్నారట. ఇంతకీ ఎవరా నేత? ఆయనపై క్యాడర్కి ఎందుకంత మంట? మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి చేరిక నల్గొండ జిల్లా బీజేపీలో చిచ్చు పెట్టిందా? సైదిరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వొద్దని లోకల్ లీడర్లు పట్టుబట్టారా? సైదిరెడ్డి విషయంలో పార్టీ లెక్కేంటి? క్యాడర్ వ్యతిరేకతకు కారణమేంటి? తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాషాయ దళం పనిచేస్తోంది. ఆపరేషన్ ఆకాష్ చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలమైన నాయకుల్ని పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. నల్గొండ జిల్లాలో సైతం ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోంది బీజేపీ. మొన్నటిదాకా బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి బీజేపీ కండువా కప్పేశారు ఢిల్లీ నేతలు. ఇదే ఇప్పుడు గల్లీ నేతల్లో దుమారం రేపుతోందట. తమకు కనీస సమాచారం, సంప్రదింపులు లేకుండా నేరుగా ఎలా చేర్చుకుంటారని ముఖ్య నేతలు, క్యాడర్, బీజేపీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తోందట. ఒకప్పుడు కేసులు పెట్టించి తమను వేధించిన సైదిరెడ్డిని ఇప్పుడెలా చేర్చుకుంటారని నిలదీస్తున్నారట. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడులో గిరిజనుల భూముల్లో బీఆర్ఎస్ నేతలు ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలొచ్చాయి. ఈ భూముల్ని రక్షించేందుకు గిరిజన భరోసా యాత్ర పేరుతో బీజేపీ అప్పటి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ 2021 ఫిబ్రవరిలో గుర్రంబోడులో పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా నమోదైన కేసులతో కొందరు బీజేపీ నేతలు జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఆ వివాదానికి సైదిరెడ్డే కారణమని బీజేపీ క్యాడర్ భావిస్తోంది. అందుకే సైదిరెడ్డి చేరికను సూర్యాపేట జిల్లా బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా సైదిరెడ్డి పేరు ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. సంకినేని వెంకటేశ్వరరావు, భాగ్యరెడ్డి సహా పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. పార్టీలో ఉంటే ఉన్నారు, కానీ ఎంపీ టికెట్ మాత్రం ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారట. పార్టీలో కొత్తగా చేరిన వాళ్లకు టికెట్లిచ్చి తమని అవమానిస్తే తాడో పేడో తేల్చుకుంటామని అంతర్గత సమావేశాల్లో సీనియర్లు హెచ్చరిస్తున్నారట. మరోవైపు నేరేడుచర్ల అనుచరులతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా సైదిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటోందని, బీఆర్ఎస్ పరిస్థితి అర్థం కావడం లేదని ఆ కాన్ఫరెన్స్ లో అన్నారు. ఎన్నికలప్పుడు డబ్బులివ్వకుండా అవతల వారికి ఇస్తే ఎలా పనిచేస్తామంటూ బీఆర్ఎస్ కీలక నేతలపై సైదిరెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 10 నుంచి 12 సీట్లు బీజేపీకొచ్చే అవకాశం ఉందని, నల్గొండ ఎంపీ టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీంతో సైదిరెడ్డికి టికెట్ ఇస్తే కలిసి పనిచేసే ప్రసక్తే లేదని స్థానిక నేతలు తెగేసి చెప్తున్నారట. మరి ఈ వివాదాన్ని పార్టీ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి మరి.